ఒకప్పుడు అయినా రాష్ట్ర రాజకీయం నాకెందుకు, నియోజకవర్గమే నా పరిధి అని స్టేట్మెంట్లు ఇచ్చారు. పొంతనలేని స్టేట్మెంట్లతో పార్టీలో పెద్ద కన్ఫ్యూజన్కి కారణమయ్యారు. అసలు పార్టీలో ఉంటారా అన్న అనుమానాలు రేకెత్తించారు. అయితే ఇప్పుడు సడన్గా ఆయన వాయిస్ మారింది. పార్టీ పదవి రోజులో నేను కూడా ఉన్నానని అధిష్టానానికి అర్జీలు పెట్టుకుంటున్నారు. అసలు ఆయన స్ట్రాటజీ ఏమిటి? అవకాశం కోసం చూస్తున్నారా, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా? సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీ నుండి ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్లోకి క్యూ కడుతున్న సమయంలో కాలమే సమాధానం చెప్తుందంటూ స్టేట్మెంట్లిచ్చారు. మర్మగర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్లో ఉంటారా ఉండరా అన్న అనుమానాలు రేకెత్తించారు. ఆయన వైఖరితో కాంగ్రెస్ శ్రేణులు గందరగోళానికి గురవుతూ వచ్చాయి. అయితే సీఎల్పీ విలీనం తర్వాత వాయిస్ మార్చి కొంత క్లారిటీ ఇచ్చారు. పార్టీ కోసం పనిచేయటానికి సిద్ధంగా ఉన్నానంటూ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అడిగారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సంగారెడ్డి నియోజకవర్గం బాధ్యతలు సతీమణి నిర్మలకు కూతురు జైకి అప్పగించి గాంధీభవన్లో తిష్టవేశారు. గతంలో రాష్ట్ర పార్టీ కార్యాలయానికి అప్పుడప్పుడు మాత్రమే వచ్చే ఆయన ఇప్పుడు రోజూ వస్తూ కనీసం 2 గంటలు కేటాయిస్తున్నారు. కాంగ్రెస్లో ప్రస్తుత పీసీసీ చీఫ్ ఉత్తమ్తో సహా ప్రస్తుతం పార్టీలో ఉన్న ఎవరినీ వదలకుండా అందరికీ చొరకలంటించారు జగ్గారెడ్డి. ఏ ఒక్కరిని కూడా కీర్తించినట్లు మాట్లాడారు. ఆ క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్ను తిరిగి బలోపేతం చేస్తానని, తనకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే పార్టీ కోసం పూర్తి సమయం కేటాయిస్తానని స్టేట్మెంట్లిచ్చారు. జగ్గారెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఆశిస్తున్నారని అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు మరో ట్విస్ట్ ఇచ్చారు. పీసీసీ అధ్యక్ష పదవికి తాను కూడా అర్హుణ్ణని అంటూ ప్రెసిడెంట్ పోస్టు రేసులోకి వచ్చేశారు. పార్టీకి లాయలిస్టులో తాను ముందు వరుసలో ఉంటానని, జగ్గారెడ్డి పార్టీకి విధేయుడో కాదో వీహెచ్ చెప్పాలని కామెంట్లు చేశారు. పనిలో పనిగా పీసీసీ పదవి బీసీలకు ఇవ్వాలంటే హనుమంతరావుకి, దళితులకు ఇవ్వాలనుకుంటే దామోదర రాజనరసింహలకు ఇవ్వాలని ప్రతిపాదన తెర మీదకు తెచ్చారు. మొత్తానికి పార్టీ వ్యవహారాల్లో మొదట్లో అంటి ముట్టనట్లు ఉన్న జగ్గారెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి ఇప్పుడు ఏకంగా పీసీసీ అధ్యక్ష పదవి కావాలని అడుగుతున్నారు. కుంతియాకు కూడా ఆ మేరకు అర్జీ పెట్టుకున్నారు. దాంతో జగ్గారెడ్డి వ్యవహారం ఇప్పుడు ఎవరికీ అంతుచిక్కటం లేదు. పీసీసీ పదవి నిజంగా పార్టీ కోసం పనిచేయాలనే అడిగారా, లేదంటే వ్యూహాత్మక ఎత్తుగాడో అర్థం కాక అందరూ తలలు పట్టుకుంటున్నారు.